ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఎవరు? వారి సెంటిమెంట్ తో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్నాక మళ్లీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అనుకోవటం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి. రెండోది, రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ దేశ వ్యాప్తంగా చూస్తే ఎవరైతే రాష్ట్రాన్ని కోరుకుంటారో వాళ్ళకి రాజధాని ఇవ్వరు, వాళ్ళు రాజధాని కట్టుకోవాలి. కానీ కుట్రపూరితంగా ఆ రోజు కాంగ్రెస్ రాజధానితో సహా తెలంగాణ ఇచ్చాక కనీసం రాష్ట్రంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి మరి విభజన చట్టంలో ఇవ్వాల్సిన ఏది కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా మరి అన్యాయం చేసిన వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడితే ఏం పరిస్థితితో ప్రజలు ఆలోచించాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఆ పార్టీలో చేరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. సో 2023 ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, అలాగే మా అత్తగారు వాళ్ళైన తమిళ వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే సక్సెస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నిన్న వైకుంఠ ఏకాదశి, నిన్న మేము విజయవాడలో కనకదుర్గమ్మని మరి ప్రార్థించుకున్నాము, అలాగే టీటీడీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి రాలేకపోయాం. సో ఈ రోజు ద్వాదశి, ఈ రోజు పవిత్రమైన రోజు, ఈ రోజు స్వామివారి ఆశీస్సులతో మళ్లీ మేము కుటుంబ సమేతంగా ప్రజాసేవకై బయలుదేరాము. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు పరుగులు తీయించాలి, అలాగే ప్రజలందరి జీవితాల్లో వెలుగుని నింపుతున్నారు, ఇంకా నింపాలి. అలాగే మా అందరినీ కూడా జగనన్న ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ రోజు మీరు చూస్తే లక్షలాది మంది ఇక్కడ వచ్చి ఆ వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్లాలి, ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి రావటం నిజంగా ఆ ద్వారంలో అడుగు పెట్టినప్పుడు వైకుంఠంలో అడుగు పెట్టిన ఫీలింగ్ అంత అద్భుతంగా ఉంది. సో ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్లీ మళ్లీ రావాలనిపించేదే తిరుమల ప్రత్యేకత అండ్ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత. సో ఈరోజు స్వామివారిని చూసుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో ఈ ప్రపంచంలో మళ్లీ కరోనా అనేది రాకుండా, మళ్లీ ఆ వైరస్ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా నార్మల్ లైఫ్ లో హ్యాపీగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రాష్ట్రంలో చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక పనికిమాలిన ప్రతిపక్షాలు, పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల ప్రాణాలతో చలగాట మాడుతున్నారో మనం కళ్ళారా చూసాం. వారందరికీ కూడా మరి వెంకటేశ్వర స్వామి గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2022 వాళ్ళ రాజకీయాలు చూసాం, నీతి మాలిన రాజకీయాలు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రారు, ప్రజలకు అవసరమైనప్పుడు రారు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమో, ప్రజల ప్రాణాలు తీయటమో, వారికి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆశ చూపించి వారి కాళ్లు చేతులు ఇరిగిపోయేలాగా చేయటము అనేది ఆ ప్రతిపక్షాలు చేపట్టిన కార్యక్రమం. నిజంగా ఇలా ప్రజల జీవితాలతో చెలగాటిన ఆడిన వారికి మరి దేవుడు గట్టిగా బుద్ధి చెప్పాలి, ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న కందుకూరులో 8 మంది ప్రాణాలు అన్యాయంగా తీసిన చంద్రబాబు నాయుడు మళ్లీ బుద్ధి లేకుండా వెంటనే గుంటూరులో ఏ విధంగా పేదవాళ్లకి నిత్యావసర వస్తువులు ఇస్తాము, అలాగే వాళ్లకు చీరలు ఇస్తాము అని చెప్పి ఆశ చూపించి వాళ్ళ ముగ్గురికి ప్రాణాలు పోయాయి, 30 మంది క్షతగాత్రులై చాలా మంది ఆడవాళ్లు కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి బాధపడుతుంటే కనీసం మానవత్వం లేకుండా, కనీసం వారిని పరామర్శించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హైదరాబాద్ కు వెళ్లిపోయి వాళ్ళు జల్సాగా ఉన్నారు అంటే వాళ్ళు అసలు మనుషులేనా నేను అడుగుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టానంటాడు, మొన్న 8 మంది చనిపోయారు, నిన్న 3 చనిపోయారు, ఎంతమంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతుంటే కనీసం నోరు మెదపలేదు, అక్కడొచ్చి వాళ్ళని పరామర్శించలేదు, అక్కడికి వచ్చి వారికి డబ్బులు అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పటంలో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్న గోడలు కొట్టేస్తే మాత్రం అదేదో పెద్ద తప్పైనట్టు నోటీసులు ఇచ్చిన వాటికి వచ్చి హడావిడి చేసిన వాడు, ప్రాణాలు పోయిన వాళ్ళకి కాళ్లు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి మరి డబ్బులు అనౌన్స్ చేయాలని తెలీదా, పరామర్శ చేయాలని తెలీదా అని అడుగుతున్నా. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, వాళ్ళకి అధికారమే పరమావధి తప్ప వారికి ఎక్కడా కూడా ప్రజల మీద ప్రేమ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే
ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ అడగటము, క్షతగాత్రుల్ని మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడమో చేయకుండా మళ్ళీ నీతిమాలని రాజకీయాలు చేస్తూ పనికి మాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్. ఇది వైఎస్ఆర్సిపి కుట్ర అని చెప్పి ట్వీట్ చేస్తున్న లోకేష్ ను అడుగుతున్నాను. ఈ రోజు ఆ ప్రోగ్రామ్ మీకు సంబంధం లేదంటున్నారు, వైఎస్ఆర్సిపి కుట్ర అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఎందుకు పర్మిషన్ కి లెటర్ పెట్టాడు? కండిషన్స్ తో కూడిన పర్మిషన్ అబ్బాయి ఎలా తీసుకున్నాడు? చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తున్నాడని 10 రోజులుగా ఏ విధంగా ప్రచారం చేశారు మీకు సంబంధం లేకపోతే? మరి 10,000 మందికి పర్మిషన్ తీసుకున్న మీరు 30,000 మందికి టోకన్లు ఇచ్చి 1,000 మందికి కూడా వస్తువులు ఇవ్వకుండా తొక్కిసలాట కారణమైంది వైఎస్ఆర్సీపీయా టీడీపీ అనేది చెప్పాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు తండ్రే బుద్ధి లేనోడు సిగ్గు లేనోడు అంటే అంతకు మించి లోకేష్ ఈ రోజు పనికి మాలిన ట్వీట్లు, అబద్దాల ట్వీట్లు చేస్తున్నారు అంటే దేంతో కొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అక్కడ డ్రోన్ షాట్ల కోసం జనాల్ని వదిలి 10,000 మందికి పర్మిషన్ తీసుకుని 30,000 మందికి టోకర్లు ఇచ్చి 1,000 మందికి సరుకులు పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోక ఇంకెవరు ఎవరు చనిపోతారు చెప్పండి. సో ఇంత ఘోరంగా ప్రజల ప్రాణాలు తీసేసి మళ్లీ సిగ్గు లేకుండా అది అధికార పక్షం మీద వేయాలనుకోవడం దురదృష్టకరం. అలాగే పోలీసు వ్యవస్థను తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది పోలీసులు అక్కడ సక్రమంగా పనిచేశారు కాబట్టే 3 అంటే 3 ప్రాణాలు మాత్రమే పోయాయి. మీరిచ్చిన 10,000 మందికి 30,000 మందికి సంబంధం లేకపోయినా పోలీసులు ఈ రోజు ఎంతో సమర్థవంతంగా పరిపాలించారు. మీ చేతగానితనం వల్ల, మీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఈ రోజు మనుషులు చనిపోయారు కాబట్టి దీనికి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ వహించాలి. ఇందులో చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, శ్రావణ్ కుమార్ ని అందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి ఆ చనిపోయిన కుటుంబాలకి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే 3 చనిపోయారో వారికి తెలుగుదేశం పార్టీ ఇంటికి 2 కోట్ల రూపాయలు, అలాగే కాళ్లు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారి వల్ల ఇది జరిగింది కాబట్టి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్ర వహించేలాగుంటే ఎప్పుడైనా మా ప్రభుత్వం తప్పులు చేసే పరిస్థితి లేదు. ఇచ్చిన వాగ్దానాల్ని ఖచ్చితంగా 100% నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అయితే సమర్థించండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండి. కానీ ఈ రాష్ట్రానికి మళ్లీ వచ్చి మీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ప్రజల ప్రాణాలు తీయాలి అనుకుంటే మాత్రం సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఉండదండి, ఎందుకంటే సభలు అనేవి ప్రజలకి చైతన్య పరచడానికి మాత్రమే రాజకీయ సభలు ఉన్నాయి, ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు సభలుండేది. ఈ రోజు 600,000 మందితో 3,600 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఏ రోజు ఎక్కడ ఏం జరగలేదు, ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఏ యాంగిల్ లో తీసినా జనాలు కనిపిస్తారు. అంతేగాని జనాల కోసం ఆ రోజు పుష్కరాల్లో వీఐపీ ఘాటున్నా పోకుండా జనరల్ ప్లేస్ లోకి వచ్చి గేటు తీస్తే ఆడవాళ్ళు చీరలు కట్టుకుని ఉంటారు, కాళ్ళు తగులుకొని పడిపోతే వాళ్ళని తొక్కుకుంటూ పోతే ప్రాణాలు పోతాయి. నువ్వైతే సీసీ ఫుటేజ్ ని మాయం చేయగలవు కానీ నీ తప్పులకి ఆ 29 కుటుంబాలు ఎంత ఘోషించాయో, నీకు ఎన్ని శాపనార్థాలు పెట్టాయో 2019లో నీ పరిస్థితి ఏంటో చూసుకున్నావు. ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు, అప్పుడు 8 మంది, నిన్న 3 వాళ్ళు కాకుండా ఇంకా ఎంతమంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నారో ఆ కుటుంబాల ఉసురు ఊరికే చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి పోదని కూడా తెలియజేసుకుంటూ ఇక మీదట ప్రజలకి హాని కలగని విధంగా ఏవైతే ప్లేసెస్ బహిరంగ ప్లేసెస్ లో ప్రజలు నడిచే చోట కాకుండా, సందులు గొంతులు కాకుండా ఎక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే ఊరికి దూరంగా ఉన్న ప్లేస్ లో ఆలోచిస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా పొలిటికల్ మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మనుషులతో వాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళు వాళ్ళు చైతన్యపరచడానికి ఉంటుంది. సో ఆ విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ తోనే ఉంటాయి తప్ప ఇష్టం వచ్చినట్టు 100 అడుగులు ఉంటే దాంట్లో 60 అడుగులు ఫ్లెక్సీలు కట్టి కుదించి జనాల్ని దాంట్లో దూర్చి డ్రోన్ షాట్స్ కోసం రాత్రులు చేసే మీటింగ్లకైతే ఖచ్చితంగా పర్మిషన్లు అనేది ఉండవు.